క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులకు దేవుని నామములో వందనములు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో నేను మాట్లాడదలుచుకున్న అంశము శరీరము మరియు ఆత్మ. శరీరము ఆత్మకు లోబడుటయే బైబిల్ యొక్క సారాంశము. ఆత్మయే శరీరమును నాశనము చేస్తుంది. ఆదికాండము మొదటి అధ్యాయంలో అగాధ జలము చీకటితో నిండెను అనే విషయము రాయబడి ఉన్నది. మొదటి అధ్యాయము ఆదికాండము 2వ వచనంలో భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. భూమి జలములలో ఉండినది, చీకటితో నిండి ఉండెను. భూమి జలములలో అది ఆరంభము. దేవుని యొక్క ఆత్మ ఆ చీకటిపై అలాడుచు ఉన్నది. మొట్టమొదటి వచనాలలో ప్రారంభమై చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథము యొక్క చివరి అధ్యాయంలో వెలుగుతో నింపబడుట, అక్కడ అంతియు కూడా వెలుగుతో నింపబడెను అనే విషయము మనము చూడగలము. 22వ అధ్యాయము ప్రకటన గ్రంథము 5వ వచనంలో రాత్రికి ఎన్నటికి ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారి యుగ యుగములు రాజ్యము చేదురు. చీకటితో ప్రారంభించబడి వెలుగుతో ముగించబడినది. చీకటి స్థానమును వెలుగుతో నింపుటయే దేవుని యొక్క ఉద్దేశము. మొదటి కొరింథి పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనములలో ప్రకృతి సంబంధమైన మనుష్యుడు మరియు ఆత్మ సంబంధమైన వాడు అనే రెండు విషయాల గురించి అక్కడ తెలియచేయబడి ఉన్నది. శరీర సంబంధమైన మనస్సును గురించి, ఆత్మ సంబంధమైన మనస్సును గురించి అక్కడ మనము చదవగలుగుతున్నాము. గలతీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా నున్నవి గనుక మీరేమి చేయని తీయంతో వాటిని చేయకుందురు. శరీరమునకు ఆత్మ,
ఆత్మ శరీరమునకు ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా పనిచేయును. ఈ రెండు ఒకే వ్యక్తిలో ఉంటాయి. శరీరము ఆత్మ ఈ రెండు ఒకే శరీరంలో నివసిస్తూ ఉంటాయి. చీకటిలో అగాధ జలములో ఉండిన ఆ భూమి నీటిలోని పైకి ఆరు నెలగా వచ్చింది. ఆరు నెలగా వచ్చిన ఆ భూమి నుండి మానవుడు చేయబడ్డాడు. మట్టి నుండి చేయబడ్డాడు కనుక అతడు శరీరము కలిగి ఉన్నాడు. ఆదామును గురించిన విషయము, ఆదామును మొట్టమొదటి మనుష్యుడు మట్టి నుండి వచ్చాడు. రెండవ మనుష్యుడు పరలోకం నుంచి వచ్చాడనే విషయాన్ని చూడగలుగుతాము. మట్టి నుండి వచ్చినవాడు. మొదటి కొరింథీ పత్రిక 15:45 ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచే ఆత్మ ఆయనని ఆయను. 47 మొదటి మనుష్యుడు భూ సంబంధ ఏ మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకం నుండి వచ్చినవాడు. మంటి నుండి వచ్చిన ఆ శరీర స్థితి నుండి ఆత్మ సంబంధమైన స్థితిలోనికి మార్చబడుటయే దేవుని యొక్క ఉద్దేశము. రోమపత్రిక 8:7 ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడదు. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధి. విరోధి అనే మాట హెబ్రీ భాషలో సాతాను అని వ్రాయబడి ఉన్నది. దానికి తెలుగు అర్థముగా విరోధి. ఎందుకు విరోధి అంటే అది శరీర సంబంధమైనది కనుక, శరీరాన్ని అనుసరించేది కనుక అది విరోధి. అందుకే యేసుక్రీస్తు వారు పేతురుతో మాట్లాడుతున్న విషయాన్ని మనం గమనిద్దాము. మత్తయి సువార్త 16:23 అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుషుల సంగతులనే తలచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపకయున్నావు అని పేతురుతో చెప్పెను. పేతురులో ఉన్న రెండు విషయాల గురించి యేసుక్రీస్తు వారు మాట్లాడుచున్నాడు. శరీర సంబంధమైన సంగతులను గురించి నీవు ఆలోచిస్తున్నావు, మానవ సంగతులను గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. ఏదైతే శరీర సంబంధమైన విషయాల గురించి ఆలోచించి పనిచేస్తుందో అది విరోధి, అదే సాతాను. సాతాను అనగా విరోధ స్వభావం గలది. పాప స్వభావమునకు సాదృశ్యంగా వాడబడిన పదము సాతాను.
అది స్వభావమే గాని వ్యక్తి కాదు. ఈ శరీర సంబంధమైన మానవ సంబంధమైన సంగతులు దేవునికి విరోధమై ఉన్నవి. ఆత్మ సంబంధమైన సంగతులు దేవునికి సంబంధించినవై ఉన్నవి. దేవుని వాక్కు మంచి కార్యములు జరిగిస్తాయి. మానవుడైతే నిరుపయోగమైన కార్యాలు చేస్తూ ఉంటాడు. యిర్మీయా కాలంలో ప్రజల యొక్క పరిస్థితి ఎలా ఉందనగా, పితరులు నేర్పిన సంగతుల వలన దేశము పాడైపోయింది. యిర్మీయా 9:13-14 అందుకు యెహోవా ఎలాగ సెలవిచ్చున్నాడు, వారు నా మాట వినకయు దానిని అనుసరింపకయు నేను వారికి నియమించిన నా ధర్మశాస్త్రమును విసర్జించి తమ హృదయ మూర్ఖత చొప్పున జరిగించుటకే తమ పితరులు తమకు నేర్పినట్లు బయలుదేవతలను అనుసరించుచున్నారు, గనుకనే వారి దేశము పాడైపోయెను. దేశము పాడైపోయింది. వాగ్దాన దేశము, అబ్రహాముకు చేసిన వాగ్దాన దేశము, సదాకాలము మీకు ఇస్తారన్న వాగ్దాన దేశము, పితరులు నేర్పిన సంగతులను బట్టి దేశం పాడైపోయింది. మానవ సంబంధమైన, శరీర సంబంధమైన, భౌతిక సంబంధమైన, కృత్రిమ సంబంధమైన కార్యములు చేయటం వలన దేశము పాడైపోయింది. శరీరానుసారమైన మనస్సు, శరీర స్వభావ కార్యములు దేశమును పాడు చేసినవి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు చెర నుండి విడిపించినది దేవుడే, కానీ ఇశ్రాయేలీయులు అరణ్యములో వారు చేసుకున్న వాటినే పూజించారు. ఆమోసు గ్రంథము 5:25-27 ఇశ్రాయేలీయులారా, అరణ్యమందు 40 సంవత్సరములు మీరు బలులను నైవేద్యములను నాకు అర్పించరా, మీరు మీ దేవత అయిన మోలేకు గుడారమును, మీరు పెట్టుకున్న విగ్రహముల పీఠములను మీరు మోసుకుని వచ్చారు కదా, కాబట్టి నేను దమస్కు పట్టణము అవలికి మిమ్మను చెరగను పోవుదును అని యెహోవా సెలవిచ్చున్నాడు. ఆయన పేరు సైన్యములకు అధిపతి అయి యెహోవా. శరీరులైపోయారు ప్రజలందరూ, శరీరులైపోయారు, శరీరానుసారులైపోయారు, దేవునికి విరోధిగా మారి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు శరీరాన్ని కొంతకాలం ఉండుటకు బబులోను చెరక పంపించాడు. శరీరాన్ని తీసి కొంతకాలము మరొక చోట మరొకరికి అప్పగించాడు. దేవునికి కలిగినవన్నీ కూడా మంచివై ఉన్నవి. దేవుడు మంచివాడు. అలాంటి మంచి దేవుని కలిగి లేనివాడు శాపగ్రస్తుడై ఉంటాడు.
పదిహేడవ అధ్యాయం యిర్మీయా గ్రంథము 5వ వచనము. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. ఆత్మయున్న దేవుని మీద ఉంచవలసిన విశ్వాస నమ్మకములు సన్నగిలినప్పుడు, దేవుణ్ణి విడిచిపెట్టినప్పుడు, శరీరులను ఆధారంగా చేసుకున్నప్పుడు వారు దేవునికి దూరం అవుతారు, శాపగ్రస్తులైపోతారనే విషయాన్ని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. శరీరము, ఆత్మ, ఈ రెండు విషయాలు శరీరంలో ఉన్నవి కనుక ఈ శరీరము, ఆత్మ అనే రెండు విషయాలలో వీటిలో ఏదో ఒకదారినే ఎన్నుకోవాలి. రెండు వాటిని ఎన్నుకోవడానికి అవకాశం లేదు, ఏదో ఒకదానినే ఎన్నుకోవాల్సిన అవసరం ఉన్నది. యిర్మీయా గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనంలో ఆ కాలమున యెహోవా యొక్క సింహాసనమని యెరూషలేమునకు పేరు పెట్టెదరు, జనములనియు తమ దుష్ట మనస్సులో పుట్టు మూర్ఖత చొప్పున నడుచుకొనక యెహోవా నామమును బట్టి యెరూషలేమునకు గుంపులుగా కూడి వచ్చెదరు. యెరూషలేము దేవుడు కోరుకున్న స్థలము, దేవుడు నివసించాలనుకునే స్థలము. ఆయన అధికారము, ఆయన సింహాసనం అనే పేరు కలిగి ఉంటుంది. అధికారము, యెరూషలేము దేవుని యొక్క అధికారము, అధికారముతో ఉంటుంది. సమస్త లోకములను జయించే అధికారము యెరూషలేముకే ఉంది. సమస్త లోకములను జయించే దేవుని అధికారం యెరూషలేమునకు ఉంది. ఆ జయించిన ఫలితం ఏంటంటే నీతి, సమాధానము. దేవుడు జయించబోతున్నాడు, గతకాలంలో జయించి ఉన్నాడు. దేవుని ఆత్మ సంబంధమైనవి, మానవ శరీర సంబంధమైన వాటిని ఎలా జయించాలి, లేక ఎలా జయించును అనే విషయములను గురించి చెప్పినదే బైబిలు. నోవహు కాలంలో శరీరులు, లేక శరీరము నశించెను. ఆదికాండము 7వ అధ్యాయము 21-22 వచనాలు. అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చచ్చిపోయిరి. శరీరమును దేవుడు నశింపచేసి ఉన్నాడు నోవహు కాలంలో. శరీరమును వెళ్ళకొట్టాలి. ప్రారంభం నుంచి దేవుడు అదే తెలియచేస్తున్నాడు, శరీరముని వెళ్ళకొట్టాలి.
శరీరాన్ని జయించాలి. శరీరమును లోపరుచుకోవాలి. అనే విషయాలు దేవుడు తన కార్యాల ద్వారాగా తెలియచేసుకుంటూ వస్తున్నాడు. గలతీ పత్రిక 4:28 సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వారిని ఎలాగో హింసపెట్టునో ఇప్పుడును అలాగే జరుగుచున్నది. శరీరమును వెళ్ళగొట్టెను, వెళ్ళగొట్టాలి. శరీరులు ఆత్మానుసారమైన వారిని శ్రమ పెడతారు. తదుపరి భాగముగా ఎర్ర సముద్రములో శరీరం నశించిపోయారు. శరీరం నశించిపోయింది ఎర్ర సముద్రంలో. ఆత్మను అనుసరించిన వారు క్షేమంగా ఎర్ర సముద్రాన్ని దాటుకుంటూ వెళ్ళారు, బ్రతికి ఉన్నారు, దేవునితో ఉన్నారు. శరీరానుసారులు, శరీర సంబంధులు ఎర్ర సముద్రంలో నశించిరి. నిర్గమాకాండము 14:28 నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను, రౌతులను, వారి వెనక సముద్రంలోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. శరీరమును పూర్తిగా నశింపచేశాడు దేవుడు. ఐగుప్తు శరీరులను ఎర్ర సముద్రంలో నశింపచేశాడు. శరీరాన్ని తీసివేయట దేవుని కార్యము. దావీదు దేవుని ఆత్మపూర్ణుడు, దైవ సంబంధి అయిన దావీదు మీదకి శరీరానుసారుడైన గోలియాతు యుద్ధములకు వచ్చి ఉన్నాడు. అయితే ఆత్మ అనగా దావీదు గోలియాతును అనగా శరీరమును జయించాడు. మొదటి సమూయేలు గ్రంథము 17:17 నుంచి ఈ విషయాలన్నీ కూడా మనము చూడగలము. నలభై 9 తన సంచిలో చేయి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి ఒడిసలతో విసిరి ఆ ఫిలిస్తీని నుదుటికొట్టెను. ఆ రాయి వారి నుదురు చొచ్చినందున వాడు నేలను బోర్ల పడెను. ఒక చిన్న రాయి చేత గొల్యాతును దావీదు చంపెను. ఆ చిన్న రాయి క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నది. క్రీస్తు సహాయంతో శరీరాన్ని జయించాడు, ఓడించాడు. శరీరము ఓడిపోయింది, పతనమైంది, నశించింది. ఆత్మ చేత శరీరము నశించింది. దావీదు చేత గొల్యాతు నశించి ఉన్నాడు. అదేవిధంగా దానియేలు శత్రువులు ఓడిపోయారు.
తన మీద ఎన్నో అబద్ధాలు రాజుకు చేరవేసి తను రాజు మాట వినటలేదని చెప్పి సింహపు బోనులో వేయించారు. కానీ ఆత్మానుసారమైన దానియేలు మరణమును జయించాడు దేవుని సహాయం చేత. కానీ అక్కడ ఎవరైతే దానియేలు మీద కుట్ర పన్నారో వాళ్ళందరూ కూడా శరీరానుసారులుగా పూర్తిగా నశించిపోయారు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 24వ వచనము. రాజు ఆజ్ఞేయగా దానియేలు మీద నింద మోపిన మనుషులను వారు తోడుకుని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను త్రోసిరి. వారా గుహ అడుగునకు రాకమునిపే సింహముల పాలేది. సింహములు వారి ఎముకలను సహితము పగులగొరికి పొడి చేసిన శరీరులు నశించిరి. శరీరము నశించుచున్నది ప్రారంభము నుండి కూడా. వీరందరూ దేవుని యెడల విశ్వాసముతో శరీరము మీద విజయము సాధించిరి. 9వ దగ్గరికి వచ్చేటప్పటికీ 9వ దేవుని యెడల విశ్వాసముతో వాడగొట్టుట అను క్రియను జరిగించాడు. ఆ వాడ కట్టే పనిలో నిమగ్నమై వాడు కట్టిన తర్వాత కీలు తీసుకుని ఆ వాడ లోపల బయట కీలు అనే దానిని పూశాడు. 6వ అధ్యాయము 14వ వచనము ఆదికాండము. చితిసారక బుమ్రానుతో నీ కొరకు వాడను చేసుకునము. అరలు పెట్టి ఆ వాడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలను. లోపటను వెలుపటను దానికి కీలు పూయటం జరిగింది. అదేవిధంగా బలి అర్పణలో బలిపీఠము లోపలను బయటను ఆ రక్తము చిలిపించుట అనే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ యొక్క వధించే యొక్క గర్రపిల్ల యొక్క రక్తము బలి అర్పణలో కూడా ఆ లోపటను బయటను కూడా చిమరాలి. అదేవిధంగా క్రీస్తు యొక్క రక్తము లోపటను బయటను మన పాపములను కప్పివేసున్నది. కీలు వాడ లోపటను బయటను పూయబడినప్పుడే వాడ ప్రయాణం జరిగినది. ప్రయాణించగలిగినది అలా ఉన్నప్పుడే వాడ ప్రయాణిస్తుంది. లోపల బయట కీలు పూయకపోతే వాడ ప్రయాణించదు. క్రీస్తు యొక్క రక్తము మన లోపల బయట ఉంటేనే కానీ మనము మన పాపముల నుంచి విమోచింపబడలేము. దేవునికి విరోధమైన శరీరానుసారమైన మనస్సు రామపత్రిక 8వ అధ్యాయము 7వ వచనము. యాలి అనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది. అది దేవుని ధర్మశాస్త్రముకు లోబడనేరదు.
ఏమాత్రము లోబడనేరదు, లోబడదు, లోబడనేరదు. శరీరానుసారమైన మనస్సు దేవునికి. యోసేపు దేవునికి విరోధముగా నున్న శరీరము, ఆ శరీరానుసారమైన ఆ మనస్సును జయించాడు. తన యజమానురాలైన భార్య అనే శరీరమును ఆత్మ సంబంధమైన స్థితిలో జయించగలిగాడు. దావీదు ఆ గొలియాతు విషయంలో, దావీదు చిన్నవాడు, గొలియాతు చాలా ఎత్తైన వాడు, శరీరం కూడా చూచుటకు చాలా పెద్దదిగా కనపడుతుంది, కానీ ఆత్మీయ విజయం సాధిస్తుంది. ఆత్మకు అనగా దావీదు, శరీరమునకు అనగా గొల్యాతునకు మధ్య జరిగిన యుద్ధము, శరీరమునకు ఆత్మకు జరిగిన యుద్ధము, దావీదుకు గొల్యాతుకు మధ్య జరిగిన యుద్ధము. శరీరమును చంపాలి, గొల్యాతు చావాలి. ఎందుకు? దేవుని సంబంధి అయిన వాడు దావీదు, సున్నత కలిగిన వాడు, శరీరాచరణ నుండి బయటపడిన వాడు. గొల్యాతు సున్నత లేని వాడు, శరీరాచరణలో నుండి తొలగింపబడని వాడు, శరీరాచరణతో జీవిస్తున్నవాడు. దావీదు చేత చంపబడి ఉన్నాడు. సున్నతి వాగ్దాన సంబంధమైనది. సున్నతి గలవానికే వాగ్దాన భూమి ఇవ్వబడుతుంది. దావీదుకు మాత్రమే వాగ్దాన భూమి ఇవ్వబడుతుంది, కానీ గొల్యాతునకు కాదు. ఆత్మ ఆత్మానుసారమైన వారికే, దైవానుసారుడైన మనిషికే, దైవానుసారుడైన వారికే ఆ యొక్క వాగ్దర్భం ఇవ్వబడుతుంది, కానీ శరీరానుసారమైన మనసు కలిగిన వారికి, శరీర సంబంధి అయిన వారికి ఆ వాగ్దాన భూమి ఇవ్వబడదు. సున్నతి ఆత్మయందు జరిగే కార్యము. రోమపత్రిక 2:28-29 బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి సున్నతి కాదు. అంతేకాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరిగినదే గాని అక్షరము వలన కలుగున్నది కాదుగా. అటువానికి మెప్పు మనుషుల వలన కలుగదు, దేవుని వలనే కలుగును. ఈ విజయము, దావీదు విజయము దేవుని వలన కలిగిన విజయము. గొలియాతు అపజయము తన శరీరానుసారమైన ఆలోచన విధానము నుండి కలిగినది. శరీరం ముందు జరిగినది సున్నతి అనేది ఒక గుర్తు మాత్రమే. ఆత్మీయ జరిగేదే నిజమైన సున్నతి. సున్నతి గురించి అంటే ప్రతి అవయవానికి సున్నతి అవసరము, శరీరం మొత్తానికి సున్నతి అవసరము. మోషే దేవునితో అంటున్నాడు, నేను నోటి మాంద్యము గలవాడను అని. అనగా పెదవులకు సున్నతి.
సున్నతి లేని వాడను. నిర్గమాకాండము 6:30 మోషే చిత్తగించము నేనను మాట మాధ్యము గలవాడను అని అంటున్నాడు. అనగా పెదవులకు సున్నతి జరగలేదు. లేవీకాండం 26:1 41-42 నేను తమకు విరోధముగా నడిచితిననియు తమ శత్రువుల దేశములోనికి తమను రప్పించితిననియు ఒప్పు కొనిని ఎడల అనగా లోబడని తమ హృదయములు లొంగి తాము చేసిన దోషమునకు ప్రతిదండనను అనుభవించుతమని ఒప్పు కొనిని ఎడల నేను యాకోబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసుకుందును. నేను ఇస్సాకుతో చేసిన నా నిబంధనను నేను అబ్రహాంతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుందును. ఆ దేశమును కూడా జ్ఞాపకం చేసుకుందును. ఆ హృదయములకు లోబడిని హృదయములు అనగా సున్నతి నొందని హృదయములు సున్నతి నొందితేనే దేవుడు అబ్రహాము ఇస్సాకులు యాకోబులకు చేసిన వాగ్దానమును జ్ఞాపకం చేసుకుని వారి ఆ దేశాన్ని వారికి స్వాస్థ్యంగా ఇస్తాను అని దేవుడు తెలియచేస్తున్నాడు. తమ మనసు స్థిరపరచు కొనని వారు ఎలా ఉంటారో తెలియచేస్తున్నాడు. యిర్మీయా గ్రంథము 6:10 ఎవరికి సాక్ష్యమిచ్చదను వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరచుకొనరు గనుక వినకపోయిరి. ఇదిగో వారు యెహో వాక్యమందు సంతోషము లేని వారై దాని తృణీకరింతురు. కావున నేను యెహోవా క్రోధంతో నిండి ఉన్నాను. అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. వారు వినుటకు మనస్సును స్థిరపరచుకోరలేదు. వారి మనసులకు సున్నతి జరగలేదు. అపొస్తలుల 7:51 ముష్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబరచ మల్లని వారలారా మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. చెవులకు హృదయములకు సున్నతి లేనివారు ద్వితీయోపదేశకాండము 10:16 కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకుని ఇక మీదట ముష్కరులు కాకుండా మీ హృదయమునకు సున్నతికి అవసరము. శరీరేచ్ఛలను తీసివేయుట 30:6 మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించినట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయుము. దేవుడు ఆ విధంగా జరిగించును అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు మోషే ఇశ్రాయేలు ప్రజలతో. శరీర కార్యములకు అనగా సున్నతి అవసరము. పెదవులు చెవులు హృదయము అన్నిటికీ సున్నతి అవసరము. గలతి పత్రిక 5:22
అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము అనే విషయాలన్నీ కూడా అక్కడ తెలియజేస్తున్నాడు. వీటన్నిటికీ కూడా అవసరమైనది. అయితే ఆత్మఫలం ఏమవుతుంది? ప్రేమ సంతోషము సమాధానము. 24వ వచనం వచ్చేటప్పటికి క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. క్రీస్తు సంబంధులు ఆ విధంగా ఆ శరీరమును ఆ ఇచ్చలను తొలగించుకుని ఉన్నారు. అప్పుడు వారు ఆత్మఫలం అవుతున్నారు. శరీరము తీసివేయబడిన తర్వాత వారు ఆత్మానుసారులుగా ఉంటున్నారు. అబ్రహాము శరీర సంబంధమైన కుమారుని వెళ్ళగొట్టాడు, ఇష్మాయేలును. ఇరవై ఒకటి అధ్యాయము ఆదికాండము 9వ వచనము అప్పుడు అబ్రహామునకును ఐగుప్తురాలైన హాగరు కనిన కుమారుడు పరిహేషించుట చాలా చూసి ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టము, ఈ దాసిది కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడని అబ్రహాముతో నేను శరీర సంబంధమైన కుమారుని వెళ్ళగొట్టాలి. శరీరమును ఆత్మచేత శరీరమును నశింపు చేయాలి. అది దేవుని యొక్క ఉద్దేశము. శరీరము తీసివేయబడాలి. అదే యేసుక్రీస్తు వారికి జరిగినది. శరీరము మహిమగల శరీరంతో ఆయన ప్రథమ ఫలముగా ఆయన ఆత్మానుసారమైన స్థితిలోనికి రావడం జరిగినది. చివరిగా గలతీ పత్రిక 6:8 వచనంలో మోసపోకుడు దేవుడు విక్రింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటను కొయ్యను. ఎలాగనగా తన శరీరము రాచలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంటను కొయ్యను, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవం అని పంట కోయును. ఈ విషయాలు దేవుడు మనకు తెలియచేసి ఉన్నాడు. దేవుని బిడ్డలుగా మనం నేర్చుకోవలసిన విషయాలు, మనము నేర్చుకున్న విషయాలన్నింటిలో ఇప్పుడు మట్టి నుండి వచ్చిన ఆదాము శరీర సంబంధి అయినాడు. అదే మట్టి నుండి మొట్టమొదటి ప్రథమ ఫలముగా యేసుక్రీస్తు వచ్చినాడు. మనము ఆదాము సంబంధమైన స్వభావము నుండి శరీరం నుండి ఆత్మ స్వభావమైన క్రీస్తులోనికి మనము మార్పు చెందుటయే దేవుని ఉద్దేశము. ఆ విధంగా చేయడానికి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తువాన్ని లోకానికి పంపించి ఆయన యొక్క కార్యం ద్వారాగా సమస్త మానవాళికి రక్షణ భాగ్యము అనే విమోచన కార్యాన్ని జరిగించి ఉన్నాడు. కాబట్టి శరీరము తీసివేయబడాలి, ఆత్మచేత శరీరం నలగొట్టబడాలి. శరీరము కేవలం నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపు చేస్తున్నది. వందనములు.